అదే విధంగా మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు, మన ఆర్మూర్ రైతన్నలు ఆలోచించాలి, ధరని తీసి బంగాళాఖాతంలో పడేస్తారట. మరి ధరని తీసి బంగాళాఖాతంలో పడేస్తే భూమికి హక్కుదారు ఎవరో ఎట్లా తెలవాలి, రైతు బంధు ఎట్లా రావాలి, రైతు బీమా ఎట్లా రావాలి? ఈ కాంగ్రెస్ పార్టీ పొరపాటునో గ్రహపాటునో గనుక అధికారంలోకి వస్తే ధరని మాత్రం గ్యారంటీ గుళ్ళైతుంది. 24 గంటల కరెంట్ అన్నది వచ్చే సమస్యనే లేదు, ఎందుకంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో గెలిచిరు. నిన్న పక్క రాష్ట్రం కర్ణాటక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి రైతులకు చెప్తాండు, ఇక మీకు ఎక్కువలేకు 5 గంటలు ఇస్తాం, మీరు అందులోనే చదువుకోనరని. ఇక్కడ మనం తెలంగాణలో 24 గంటలు ఇస్తుంటే ఇక్కడ అధ్యక్షుడేమో కాంగ్రెస్ అధ్యక్షుడు 3 గంటలు ఇస్తామంటాడు, పక్క రాష్ట్రంలో కర్ణాటకలోనేమో ఆయన మంత్రి 5 గంటలు ఇస్తామంటాడు. అంటే రైతులంటే ఎంత చిన్నచూపు కాంగ్రెస్ పార్టీకి అన్న విషయం దయచేసి మీరందరూ కూడా మళ్ళొకసారి గమనించుకోవాలి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు వాళ్ళు, వచ్చి తెలంగాణను విడగొట్టడానికి ఇది వీళ్ళ తెలంగాణ ఇది వాళ్ళ తెలంగాణ అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది సకల జనులు కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణ, సబ్బండ వర్ణాల సంతోషం కోసం, సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ప్రజల యొక్క తెలంగాణ ఇది, ఏ ఒక్కరు సొత్తు కాదు. ప్రజలందరం కలిసి మీ మీదనే కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ రేపు జరగబోయే ఎలక్షను తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రేమికులకు మధ్యలో జరిగేటటువంటి ఎలక్షన్ తప్పితే ఇంకోటి కాదు.